చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గ చెదలవాడలో టీడీపీ దీక్షలు చేపట్టింది. ముప్పవరపు వీరయ్య చౌదరి చేపట్టిన దీక్షకు టీడీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయ స్వామి, మాజీ ఎమ్మెల్యేలు విజయకుమార్, దామచర్ల జనార్దన్, జనసేన జిల్లా అధ్యక్షుడు రియా సంఘీభావన్ తెలిపారు. బాబు అక్రమ అరెస్టును ఖండించారు. అన్ని సెట్ చేసి ఆయన లండన్ లోకి వచ్చి నేను వచ్చేలాగా నాకు బహుమానం ఇవ్వమంటాడు. వచ్చినప్పుడు వాళ్ళందరూ అభివృద్ధి ఇచ్చారు మీరు చేస్తారని. కానీ ఆ రోజు ఢిల్లీలో 20 G20 సదస్సు ప్రపంచంలోనే పెద్ద పెద్ద నాయకులు వస్తే చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ మీద అందరిపైకి చాలా మంచి అభిప్రాయం ఉంది. రేపు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రం అభివృద్ధి కాకుండా అభివృద్ధి ఎదురు రావాలనే ఉద్దేశంతో వాళ్ళందరికీ చంద్రబాబు నాయుడు చెడు కావాలని చెప్పేసి ఆ రోజు ఎంచుకున్నారు ఆయన. ఏ తప్పు చేయనటువంటి నిరపరాధి కోర్టుల్లో పెట్టి హింసిస్తా ఉన్నారు, దావాలు పడుతా ఉన్నాయి, సన్నీళ్ళు సాగం చేస్తా ఉన్నాడు. బ్రాండ్గేది కావాలని అందుకంటే మనుషులు ఉంటారు. అటువంటి ప్రశ్నలో ఒక్కడే ఒక చిన్న బల్ల ఆనందంతో కూడా మనం బఫే ప్లేట్ పెట్టుకుంటూ తిన్న పరిస్థితుల్లో లెటర్ పెట్టి చిన్న బల్ల ఇచ్చారు. ఇదే వాళ్ళు పడేటువంటి ఆనందం. ఇవన్నీ కూడా సీసీ కెమెరాంట. ఇది ఏ వాళ్ళందో అర్థం కాని పరిస్థితి. రాబోయే 5 ఏళ్ళలో గద్దె దిగుతాడు. శాశ్వతంగా ఈ రాష్ట్రంలో కలపకుండా తరవి కొట్టే విధంగా మనందరం కూడా కష్టపడాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే జనసేన పార్టీ నాయకులు ఎవరు మాట్లాడినా సరే వాళ్ళ మీద కేసులు పారేస్తున్నారు పోలీసులు గారు. కానీ కేసులకి భయపడే వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరనేది జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలి. అదే చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకి తెలుగుదేశం పార్టీ బంధు ప్రకటిస్తే 12 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద హత్యా ప్రయత్నం కేసులు పెట్టడం దారుణమైనటువంటి పరిస్థితి. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే 14 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించారు. ఒక నిజాయితీ గల నాయకుడుగా ఉన్నారు. కానీ నువ్వు అలా కాదు, నీ తండ్రి అధికారాన్ని ఎంతో పెట్టుకొని 16 నెలలు జైల్లో ఉండొచ్చు, 10 సంవత్సరాల నుంచి జైలు మీద తిరుగుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నువ్వా ప్రతిపక్ష నాయకుల గురించి మాట్లాడావు, నీ మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులే నీ గురించి చెప్పారు. జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే చంచలలో చంద్రపల్లి జైలుకి వెళ్ళి కలవాలి, చంచలం కూడా జైలుకి వెళ్ళి కలవాలి. అలాంటి వారు ఈరోజు నీ కేబినెట్ లో ఉన్నారు.